ఆ తర్వాత 34 వచ్చేటప్పటికి ఏసీ వృద్ధాశ్రమం పెడతాం అని చెప్పి రోజులు కూడా వస్తాయి, అట్లాగా అవుతుంది మన బతుకులు అని చెప్పా. ఇప్పుడు అందులో రెండు దేశాలు నిజమే కదా, వాలంటీర్ వ్యవస్థ విషయంలో మొట్టమొదటి నుంచి నేను చెప్తుంది అది, యూటర్న్ తీసుకుంది వాళ్ళు, అది అవసరం లేదని చెప్పిన వాళ్ళు, అవసరం అని చెప్తున్నది వాళ్ళు. కాబట్టి మన అంచనాలు దాటిపోవట్లేదు. వాలంటీర్ వ్యవస్థని ఇకెవడు తీయలేడు, అయితే గీతే ఆ వాలంటీర్ని తీసి వీళ్ళ వాలంటీర్ని పెట్టుకోవడం. ఫైనల్ గా ఒకసారి తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే అసలు తిరుగులేదు మనకి అనుకున్న టిఆర్ఎస్ లేదంటే అలియాస్ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడానికి కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల నుంచి కాస్తంత అంటే తప్పుకున్నారు నేను అన్నగాని అధికారం కోల్పోవడం లేదంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక బుల్లెట్ కాంగ్రెస్ లోకి రావడం అనే దాన్ని ఎలా చూడొచ్చు? అట్లేం లేదండి, వాస్తవంగా తెలంగాణలో ఆలోచన తీరులో వచ్చినటువంటి ఏకైక లోపం ఏంటంటే జనం ఎక్కువగా ఊహించుకోవడం కాంగ్రెస్ పార్టీది. బీఆర్ఎస్ మనం ఇక్కడ మీరు ఆంధ్ర పాలిటిక్స్ లో అబ్జర్వ్ చేస్తే పద్దాక ఏం తిట్టేవాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, తెలంగాణ చూడు అక్కడ అది బాగుంది ఇక్కడ ఇది బాగుంది, మరి అక్కడ ఎందుకు ఓడగొట్టారు? అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆంధ్ర రాజకీయం తెలంగాణని శాసించింది. 2018లో తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ షాదీ ముబారక్లు ఇట్లాంటి సంక్షేమ పథకాలు రైతు బంధు అప్పుడే పెట్టి సక్సెస్ అయ్యాడు, వరుసనే 2 టర్ములు డబ్బులు ఇచ్చాడు. కాబట్టి అది ఒక టెంపో వచ్చింది. ఆంధ్రాలో అదేమీ లేదు, ఇస్తానన్న రుణమాఫీ వల్ల, సంపూర్ణ రుణమాఫీ వల్ల, డ్వాక్రా రుణమాఫీ లేదు, మధ్య నిషేధం చేయలేదు, చెయ్యకపోవడం, ఏ సంక్షేమం చేతికి లేదు, పెన్షన్ 1,000 రూపాయలు చేయడం అది తప్పించి ఇంకోట్లేదు, అన్న క్యాంటీన్ కూడా చివరిలో పెట్టింది, నిరుద్యోగ వృత్తి కూడా చివరిలో, లాస్ట్ 3 మంత్స్ వ్యవహారాలు తప్పించి ఏం లేదు. అక్కడ వచ్చేటప్పటికి దాదాపు 2 ఏడాది నుంచినే ఇవి పెట్టారు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు 1 ఇయర్ ముందు పెట్టారు, 9 నెలల ముందే ఒక